పిస్తా కోకోనట్ పాయసం ప్రిపేర్ చేస్తదంట మరి శ్రేయాన్సి ఏమాత్రం లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చూసేద్దాం పిస్తా కోకోనట్ పాయసంకి కావాల్సిన పదార్థాలు కొబ్బరి పేస్ట్ పిస్తా పేస్ట్ యాలకుల పొడి తురిమిన బెల్లం డ్రై ఫ్రూట్స్ నెయ్యి పిస్తా కోకోనట్ పాయసానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము సో పాపం శ్రేయాన్సి అయితే బ్యాట్ పట్టుకున్నప్పుడు కూడా ఇంత టెన్షన్ పడి ఉండదు ఇప్పుడు చాలా టెన్షన్ పడిపోతుంది అన్నమాట సో కూల్గా ఉన్నావు ఇప్పుడు ఓకే కదా సో ఫస్ట్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఏం చేయాలి ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలక్క ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము వాటర్ని కొంచెం బాయిల్ చేసుకుందాం బాగా చెప్తుంది క్యూట్గా అసలు కాదు ఇంట్లో కూడా ఇంత టెన్షన్ పడితే చేస్తావా కెమెరాస్ ఉన్నాయని టెన్షన్ పడుతున్నావు కెమెరా ఓకే ఫస్ట్ టైం కదా అలానే అనిపిస్తుంది సో నీ గోల్ ఏంటి శ్రేయాన్సి అసలు లైక్ లాంగ్ టర్మ్ గోల్ అయితే ఒలింపిక్లో మెడల్ తేవాలని ఉంది షార్ట్ టర్మ్ గోల్ ఇప్పుడు టోర్నమెంట్స్ వస్తున్నాయి సో అందులో బాగా ఆడాలని ఇప్పుడు తురిమిన బెల్లం ఇందులో వేయాలి ఓకే ఇది ఇలా మిక్స్ చేసుకోవాలి దీంట్లో నెక్స్ట్ పాయసం అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఎలాగో ఇదే కదా ప్రాసెస్ తప్పు చేస్తే చెప్పు సో 7 ఇయర్స్ ఏజ్లోనే నువ్వు ఇక్కడ దీంట్లోకి వచ్చేసాక తీసుకొచ్చు మీ కోచ్ గురించి ఫస్ట్ ఎవరు దగ్గర నేను జాయిన్ చేశారు అసలు ఫస్ట్ నుంచే నేను గోపిచంద్ అకాడమీలో స్టార్ట్ చేశాను లైక్ ఫస్ట్ డే గోపిచంద్ అకాడమీకి వెళ్ళినప్పుడు అందరు సెషన్ చేస్తుంటే నేను పక్కనే వెళ్ళి కూర్చుంటే గోపి సార్ వచ్చి నేను ఫస్ట్ సెషన్లో తీసుకెళ్ళి ఓకే సో ఏమన్నా మెమొరబుల్ మూమెంట్స్ ఉన్నాయా గోపీచంద్ గారితో లైక్ ట్రైనింగ్ చాలా హార్డ్ చెప్పిస్తూ ఉంటారు సో మల్టీ జరిగినప్పుడు ఇలా పడిపోతే కమోన్ ఇంకా ఎక్కువ చేయాలి కమోన్ అని చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ నాకు ఇప్పుడు బెల్లం కరిగింది ఇప్పుడు పిస్తా పేస్ట్ ఇంకా కోకోనట్ పేస్ట్ ఇందులో వేయాలి ఓకే వెయిట్ కోకోనట్ పేస్ట్ ఎవరు నేర్పించారు మమ్మీయా లేకపోతే అమ్మమ్మ 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 నేర్పించారా ఇంట్లో బెస్ట్ కుక్ ఎవరు అసలు మమ్మీ ఎప్పుడో ఒకసారి చేసినా మమ్మీ బాగా చేస్తుంది యూజువల్గా అమ్మమ్మ చేస్తుంది కాబట్టి అది అలవాటు అయిపోయింది మమ్మీ ఎప్పుడో ఒకసారి చేసేసరికి అది కొంచెం స్పెషల్ లాగా ఉంటుంది ఓకే సో మమ్మీ చాలా బిజీగా ఉంటారు కాబట్టి అమ్మమ్మ ఎక్కువ ఇంట్లో వంట చేస్తారు అది బాగా ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది అనమాట ఏం చేసినా సరే అమ్మమ్మ ఫుడ్ ఎవరికన్నా లైక్ చేస్తూ ఉంటారు కదా అట్లా అనమాట అండ్ అలాగే మీ డాడీ ఏం చేస్తుంటారు శ్రేయాన్సి డాడీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఓకే ఎక్కడ శంషాబాద్ సో నువ్వు కాకుండా ఇంకా నీ సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా ఒక బ్రదర్ ఉన్నాడు నాకన్నా 1 ఇయర్ ఆశ్రిత్ కూడా బ్యాడ్మింటన్ ఆడుతాడు ఓ అవునా ఓకే ఓకే శ్రేయాన్సి మరి ఈ ప్రాసెస్ అవుతుంది నెక్స్ట్ ఇంకేమైనా ప్రాసెస్ ఉందా ఇంకొక ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి నువ్వు ఎలా చెప్తున్నావు తెలుసా ఇంట్లో అమ్మమ్మ బాగా బట్టి పట్టించి నిన్ను నువ్వు ఇది చేయాలి నెక్స్ట్ ఇది ఏబిసిడి అని చెప్తారు అలా చెప్తున్నావు ఇక్కడ కరెక్ట్గా సో దాంట్లో ఒక్కటి పోయినా సరే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు కదా అలా ఉంది శ్రేయాన్సి చెప్తుంటేనే ఓకే నెయ్యి వేసుకుందావా సో దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాం సో నీకు వచ్చిన అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఏంటి శ్రేయాన్సి ఇప్పటివరకు నేషనల్స్లో 3 టైమ్స్ రన్నర్ 2 టైమ్స్ విన్నర్ ఇన్ డబుల్స్ ఒకసారి సింగిల్స్ రన్నర్ ఓ ఇంటర్నేషనల్స్లో ఒకసారి డబుల్స్ విన్నర్ సో రీసెంట్గా ఆడిన పంచకుల అండర్19లో సింగిల్ సెమీఫైనల్స్లో ఓకే ఇంత చిన్న వయసులోనే ఎన్ని అవార్డ్స్ వచ్చాయని అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో నువ్వు గెలిచిన ఫస్ట్ మెడల్ ఏది టోర్నమెంట్స్లో శ్రేయాన్సి 8 ఇయర్స్ ఉన్నప్పుడు పిఎన్బి మెట్లైఫ్ అండర్19 కేటగిరీలో సౌత్ జోన్ విన్నర్ అయిన ఉండే దాని తర్వాత నేషనల్స్కి వెళ్ళా అందులో రన్నర్ వచ్చిందే అండర్19 ఓకే 8th ఇయర్లోనే సో తను జాయిన్ అయిందే అసలు దీంట్లోకి వచ్చిందే 7 ఇయర్స్ ఉన్నప్పుడు సో 1 ఇయర్లోనే మెడల్ గెలిచేసుకున్నావు నువ్వు సో చాలా ఫాస్ట్ నిజంగానే బ్రెయిన్తోనే యూస్ చేస్తావు అనమాట మొత్తం అంతా కూడా ప్లేన్ మొత్తం కదా సో అవతల వాళ్ళని బట్టి నువ్వు ప్లే చేస్తూ ఉంటావా ఏంటి అని చెప్పేసి ఓపోనెంట్స్ బట్టి గేమ్ మారుస్తూ ఉండాలి లేదా హార్డ్ ఉంటుంది కదా అందరూ ఆల్మోస్ట్ అదే చెప్తూ ఉంటారా మీ కోచెస్ అదే కూడా సో అవతల వాళ్ళని బట్టి అపోనెంట్స్ని బట్టి మనం ఇలా ప్లే చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా అవును
సో డ్రై ఫ్రూట్స్ అయితే మనకి ఫ్రై అయిపోయినాయి ఆఫ్ చేసుకుందాం అండ్ ఈ సైడ్ కాకుండా మూవీస్ చూస్తూ ఉంటావా నువ్వు ఎవ్రీ సాటర్డే నీతోనే ఐడియాలి మూవీ చూస్తావు అవునా ఎవ్రీ సాటర్డే ఎవ్రీ సాటర్డే ఓకే సో ఇంట్రెస్టింగ్ నీ ఫేవరెట్ హీరో ఎవరు మహేష్ బాబు ఫేవరెట్ హీరో మహేష్ బాబు హీరోయిన్ సమంతా ఇప్పుడు ఎవరిని అడిగినా సరే వేళ్ళ పేర్లే చెప్తారు కదా ఆల్మోస్ట్ ఓకే సో మన పాయసం రెడీ అయిపోయినట్టు ఉంది కదా దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం అక్క ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఎలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం అక్క అమ్మమ్మ ఎంత వేయాలో చెప్పలేదా అర్థమైంది సో మిక్స్ చేసేసుకుందాం అక్క రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం డన్ సో నీ టెన్షన్ చూస్తే పడేస్తావేమో నేనే వేసేస్తాను ఓకేనా ఫైనల్లీ మన బ్యాడ్మింటన్ స్టార్ వల్లిశెట్టి శ్రేయాన్సి చాలా కష్టపడి చాలా చాలా కష్టపడింది మామూలు కష్టం కాదు అసలు సో సగం నేను కూడా చేశాను నా హ్యాండ్ కూడా ఉంది దీంట్లోనే సో ఆగస్ట్ 15 సందర్భంగా పిస్తా కోకోనట్ పాయసం మరి టేస్ట్ చేసేస్తాను అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం పిస్తా కోకోనట్ పాయసంకి కావాల్సిన పదార్థాలు కొబ్బరి పేస్ట్ పిస్తా పేస్ట్ యాలకుల పొడి తురిమిన బెల్లం డ్రై ఫ్రూట్స్ నెయ్యి పిస్తా కోకోనట్ పాయసం తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొంచెం నీళ్లు పోసి వేడెక్కిన తర్వాత అందులో తురిమిన బెల్లం వేసి కరిగే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత పిస్తా పేస్ట్ కోకోనట్ పేస్ట్ వేసి కలుపుకుని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టి అందులో నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసి బాగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి పాయసంలో వేసి కలుపుకుంటే పిస్తా కోకోనట్ పాయసం రెడీ